1 నుండి 5 వరకు సంఖ్యలు అంటే నంబర్స్ పరిచయం. హలో పిల్లలు, నేను చిలుక. ఈ పాఠ్యాంశానికి స్వాగతం. ఈ పాఠ్యాంశంలో మీరు ఏమి నేర్చుకుంటారో చూద్దాం. సంఖ్యలు అంటే నంబర్స్ అంటే ఏంటి? మరియు 1 నుండి 5 వరకు సంఖ్యలను ఎలా లెక్కించాలి? ఇంకా రాయాలి. ఈ రోజు పింకీ మరియు ఆమె స్నేహితులకి మొదటి సంగీతం తరగతి ఉంది. తరగతిలో బల్లపై వేణువులు చాలా ఉన్నాయి. టీచర్ గారికి ప్రతి విద్యార్థికి వేణువు ఇవ్వాలి. కానీ దీనికోసం తరగతిలో ఎంతమంది పిల్లలున్నారో వారు తెలుసుకోవాలి. దీని అర్థం వారు పిల్లల సంఖ్యను అంటే నంబర్స్ని తెలుసుకోవాలి. తరగతిలోని పిల్లల సంఖ్యను తెలుసుకోవడానికి ఆమె పిల్లలందరినీ లైన్లో నిల్చోబెట్టి ఒక్కొక్కటిగా లెక్కించడం ప్రారంభిస్తుంది. 1 అంటే 1, 2 అంటే 2, 3 అంటే 3, 4 అంటే 4, మరియు 5 అంటే 5. ఈరోజు తరగతిలో 5 పిల్లలు ఉన్నారు. కాబట్టి పిల్లలు, 5 పిల్లలకు ఎన్ని వేణువులు అవసరమవుతాయో మీరు నాకు చెప్పగలరా? పదండి చూద్దాం. 5 పిల్లలకు 5 వేణువులు కావాలి. పింకీ, నువ్వు బల్లపై నుండి 5 వేణువులను తీసుకురాగలవా? సరే మ్యామ్, నేను ఇప్పుడే తీసుకొస్తాను. పింకీ అప్పుడు బల్ల దగ్గరకు వెళ్ళి 5 వేణువులను ఒక్కొక్కటిగా తీసుకుంటుంది. 1, 2, 3, 4, 5. ఇదిగోండి మ్యామ్, 5 వేణువులు. చాలా మంచిది పింకీ. ఇప్పుడు పిల్లలందరికీ 1 వేణువు ఇవ్వు, మరియు నీకోసం 1 ఉంచుకో. సరే మ్యామ్. పింకీ అప్పుడు పిల్లలందరికీ ఒక్కొక్కటి వేణువు ఇస్తుంది, మరియు తన కోసం 1 వేణువుని ఉంచుకుంటుంది. చాలా మంచిది పింకీ. కాబట్టి పిల్లలు, మీరు కూడా పింకీలాగే 5 విషయాలను లెక్కించగలరా? ప్రతి సంఖ్యను ప్రత్యేక చిహ్నంగా ఎలా రాయవచ్చో మీరు చూశారు. ఈ సంకేతాలను రాయడం నేర్చుకుందాం. 1 ఇలా రాస్తారు, 2 ఇలాగా, 3 ఇలా, 4 ఇలా, మరియు 5 ఇలా రాస్తారు. మీరందరూ ఈ సంకేతాలను రాయడం సాధన చేయాలి. ఈ రోజుకు అంతే. ఈ వీడియోలో సంఖ్యలంటే ఏమిటో మనం తెలుసుకున్నాము, మరియు 1 నుండి 5 వరకు సంఖ్యలను ఎలా లెక్కించాలి మరియు రాయాలి అని కూడా తెలుసుకున్నాం. తదుపరి వీడియోలో సంఖ్యల యొక్క మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.